హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బంటి బాబు 143. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదేంటంటే వ్లాగ్ వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఎలాగో హాలిడేసే కదా, అందుకే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అలాగే మా మరిది పెళ్ళి ఉందని చెప్పిన కదా మీకు ఇంతకుముందు వీడియోలో. మా మరిది పెళ్ళి అనమాట, మా ఇంట్లో అయితే పెళ్లి సందడి అయితే మొదలవ్వబోతుంది అనమాట. ఇక అందరు వస్తారు. ఇంకా ఊర్లో ఎట్లుంటుంది పెళ్ళి, చాలా హడావిడిగా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది కదా ఊర్లో పెళ్ళి అంటే. ఇక అందుకే బట్టలు అయితే సర్దేసుకుంటున్నాను అనమాట. వీళ్ళ బట్టలు ఎంతమంది, మేము ఇప్పుడు ఐదుగురి కదా, నార్మల్ డ్రెస్సెస్ తీసుకెళ్ళాలి, ప్లస్ అలాగే పెళ్లి బట్టలు, హల్దీ ఫంక్షన్ బట్టలు, రిసెప్షన్, ఇవన్నీ తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇంకా అవి అయితే అన్నీ సర్దేసుకుందామని చెప్పేసి మొత్తానికైతే అన్నీ తీసేసుకుంటున్నా. ఇక్కడైతే కుట్టి వచ్చి నేను అక్కడ కొన్ని బట్టలు పెడితే అవి తీసుకొచ్చి లోపల పెడుతుందన్నమాట. ఇక్కడైతే స్టార్టింగ్ ఫస్ట్ అయితే చిన్నోడి నుంచి స్టార్ట్ చేసిన, బంటి బట్టల నుంచి స్టార్ చేసిన అనమాట. పెళ్ళికి ఇంకొక 1 వీక్ ఉంది, అందుకే ఇక బట్టలు అయితే అన్నీ సర్దేసుకుంటున్నా. ఇంకో 2-3 రోజులు ముందే ఉంటాం కదా, నార్మల్ డ్రెస్సెస్ అయితే అన్నీ తీసేసుకుంటున్నా అనమాట. చిన్నపిల్లలే కొంచెం ఎక్కువ బట్టలే ఉండాలి కదా, మీకు తెలుసు కదా. ఊకే ఊరికెళ్తే మాత్రం మొత్తము ఎట్లుంటుంది, పెండ తర్వాత నీళ్ళు మట్టి దాంతో ఆడుతూ ఉంటారు కదా. ఇక అందుకే ఇక మా చిన్నోడి అయితే బంటిగాడి అయితే ఎక్కువనే డ్రెస్సెస్ పెడుతున్నా అనమాట. నార్మల్ వేరీ అయితే వాడి ఎక్కువ డ్రెస్సెస్ పెడుతున్నా. ఫస్ట్ బంటిగా నుంచి స్టార్ట్ చేసిన, వాడి పెట్టేసుకున్నా అనుకో, బంటి నార్మల్ డ్రెస్సెస్ తీసుకున్నా, అలాగే ఏమంటారు పెళ్ళికి సంబంధించినవి అన్ని 3 డ్రెస్సెస్ అనమాట, హల్దీది, పెళ్ళిది, రిసెప్షన్ది, అవన్నీ డ్రెస్సెస్ అయితే అన్నీ తీసేసుకుంటున్నా అనమాట. తర్వాత మీకు చెప్పాను కదా, ఇక్కడ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇటు నుంచి ఇటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పేసి అందుకే దానికి సంబంధించిన కొన్ని ఎక్కువ బట్టలు కూడా తీసుకున్నా అనమాట. ఇక్కడైతే బంటి అయితే అన్నీ పెట్టేసుకుంటున్నా. ఊరికి వెళ్తే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడ వాతావరణం మొత్తం టోటల్ చేంజ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఉన్నదానికి అక్కడ ఉన్నదానికి చాలా చాలా చేంజ్ ఉంటుంది. ఇక అక్కడికి వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మంచిగా చుట్టూరుగా. మాకైతే ఏమంటారు, ఇల్లు ఓపెన్ చేయగానే అంటే లేవగానే ఇంటి ముందట మొత్తం పొలాలే అనమాట. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఇల్లు, అలాగే మా పొలాలు, తర్వాత ఏమంటారు పండ్ల చెట్లు అన్నీ పెడతా అనమాట. మీకైతే ఒక వీడియో అయితే చేసి పెడతా అనమాట అత్తయ్య వాళ్ళది. ఇక్కడైతే నేనైతే అన్నీ తీసేసుకుంటున్నా. నేను అన్నీ సర్దుతా ఉంటే బంటి నా వెనకాలనే సర్దుతున్నాడు. తర్వాత కుట్టి అన్నీ బంటి అయితే పెట్టేసుకున్నా, అలాగే కుట్టి కూడా పెట్టేసుకున్నా అనమాట. ఇక్కడ నాయి పెట్టేసుకుంటున్నా, ఇంకా హనీ తీస్తున్నా అనమాట. ఇక్కడైతే హనీ తీస్తున్నా. బంటి ఏమంటారు చెప్పాను కదా మీకు, బంటి హనీ కుట్టి ఏమో ఆడుకుంటున్నారు, బంటి ఏమో బట్టలు వేసుకోమంటే ఏడుస్తున్నారు అనమాట. మీకు మిర్రర్లో నుంచి కనిపిస్తూ ఉంటాడు చూడండి, వాడికి బట్టలు అంటే అస్సలే ఎందుకో ఏమో అసలు వేసుకోడు అనమాట. అటు ఇటు చేసి అయితే మొత్తానికైతే వాళ్ళ డాడీ తీసుకొచ్చి చేపిస్తాడు. తర్వాత ఇక్కడ నేనేమో నాకు సంబంధించిన నేనన్నీ తీసుకున్నా. అయితే నేను ఏవైనా సరే పట్టు చీరలు సంబంధించిన కింది కని పెడతా అనమాట. ఫస్ట్ కొత్తదైనా సరే పాత అయినా సరే అన్నీ కింది కని పెడితే ఏమవుతుంది అంటే ఇస్త్రీ అయిపోయినట్టు మంచిగా అయిపోతాయి. ఐరన్కి ఎక్కువ ఇయ్యనండి, ఐరన్కి ఎక్కువ ఇస్తే కలర్ షేడ్ అయిపోతుంది. అందుకే నేను ఐరన్కి ఎక్కువ ఇయ్యను, పట్టు చీరలు ఉంటాయి కదా అవి అసలు ఐరన్కి ఇయ్యను అనమాట. ఏదైనా కొత్త తెచ్చుకున్నా అంటే అది తీసుకొచ్చేసి నేను అన్నీ బట్టల కింది కని పెట్టేస్తాను అనమాట. అట్లా పెట్టడం వల్ల మంచిగా ఐరన్ అయినట్టు అయిపోతాయి. అందుకే కింది పెట్టేసుకున్నా అనమాట. ఇక అందుకే తీసేసుకుంటున్నా. పక్కన వాళ్ళ డాడీ బంటికి బట్టలు వేపిస్తున్నారు, మీకు మిర్రర్లో నుంచి కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ కుట్టి హాని బట్టలు అయితే తీసేసుకుంటున్నా అనమాట. కొత్తవి అనమాట, ఇప్పుడు ఇంతసేపు పాతవి పెట్టేసుకున్నా, ఇప్పుడు కొత్తవి తీస్తున్నా. హల్దీ ఫంక్షన్కి అయితే ఏం కొత్త ఏం కొనలేదండి, ఇంట్లోయే ఇక ఎల్లో కలర్ డ్రెస్సెస్లో ఉంటాయి కదా అవి ఇచ్చేస్తున్నా అనమాట పిల్లలకైతే. ఇంకా ఇక్కడైతే హనికుట్టి వాళ్ళవి తీయడమేమో కానీ అన్ని బట్టలు కింద పడిపోతున్నాయి అనమాట. మళ్ళీ మళ్ళీ తీసి మళ్ళీ సదాల్సి వచ్చింది. బట్టలు సదరడమేమో కానీ ఒక్కటి మిస్ అయినా కానీ మళ్ళీ కష్టమైపోతుంది, అయ్యో లేదే అని చెప్పేసి. ఇక్కడైతే అందరి అయితే ఫస్ట్ బయట అయితే తీసి పెట్టేసుకున్న బెడ్ పైన అన్నీ, ఒకటి లేకుండా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అయితే అన్నీ అయితే ఇక్కడైతే తీసి పెట్టేసుకున్నా అనమాట. పిల్లలవి నావి అయితే మొత్తం సర్దేసుకుంటున్నా. తర్వాత ఎందుకో ఒకసారి ఐడియా వచ్చింది, తను ఉండేమన్నారు. ఇప్పుడైతే మీరు వెళ్తున్నారు కదా, ఇప్పుడు 3-4 డేస్ ఉంటారు కదా మీరు ఎలాగో ఇంట్లో, నార్మల్ వేరీ అయితే తీసుకోండి, తర్వాత నేను వచ్చేటప్పుడేమో మీకు పెళ్లి బట్టలు తీసుకొస్తా అని చెప్పేసి తను అన్నారు అనమాట. అరే ఈ ఐడియా ఏదో బాగుంది అని చెప్పేసి నేను కూడా ఏం చేసిన, తనకైతే ఏమంటారు ఆ లగేజ్ బ్యాగ్, ఆ లగేజ్ సూట్ కేస్ ఉంది కదా, అది నేను తీసుకెళ్ళలేదనమాట. పెళ్ళికి సంబంధించిన, హల్దీకి సంబంధించిన అన్నీ, దానికి సంబంధించినవి అన్నీ ఈ సూట్ కేస్లో పెట్టేసుకున్నా, ఈ బ్యాగ్లో పెట్టేసిన అనమాట.
తనకి చెప్పేసిన ఏమేం కావాలో. ఇప్పుడు నేను అన్నీ సర్దేసి పెట్టేసిపోతే తను కూడా అన్నీ ఏమంటారు మళ్ళీ తీసుకొచ్చేటప్పుడు అన్నీ ఈజీగా తొందరగా తీసుకొచ్చేస్తారు కదా, మళ్ళీ నన్ను అడగకుండా. అందుకే అన్నీ అయితే తీసుకొచ్చేసి పెట్టేసిన. వాళ్ళ డాడీ బంటి కోసం షర్ట్ బుక్ చేసింది అనమాట, ఇక అదే తీస్తున్నాడు చూస్తున్నాడు ఎట్లుందా అని చెప్పేసి. అనే షాపింగ్ అయితే ముందే చేసేసుకున్నాం, అలాగే కొన్ని ఆన్లైన్ షాపింగ్ చేసేసుకున్నాం అనమాట. అందుకే ఇక ఆ రోజు ఎందుకో షాపింగ్ వీడియో పెడదాం అనుకున్నా అని ఇంకా ఆ రోజు ఓపిక లేకుండే, అందుకే ఏం పెట్టలేదు. తర్వాత ఇక్కడైతే అన్ని బట్టలు అయితే సర్దేసుకుంటున్నా. ఆయన అన్నారు కదా నేను వచ్చేటప్పుడు తీసుకొస్తా అనేసరికి సరే అని చెప్పేసి నేనైతే ఇవి ఉన్నో గాజులు ఇక్కడైతే అన్ని పెట్టేసుకుంటున్నా అనమాట. బంటి కొంచెం మధ్య మధ్యలో వస్తున్నాడు, అందుకే మీకు డిస్టర్బెన్స్ వస్తుంది వాయిస్ ఓవర్, ఏమనుకోకండి. బంటి ఊకే మాట్లాడిస్తున్నాడు అనమాట. తర్వాత మైక్ పెట్టుకుందామంటే ఏమవుతుందంటే బంటి ఊకే తీసేస్తున్నాడు అనమాట, వచ్చి గుంజు లాగేసుకుంటున్నాడు మైక్ను వచ్చి, అందుకే మైక్ పెట్టట్లేదు అనమాట. బంటి కోసం అయితే సూట్ తీసుకున్నాము, సూట్ అది కూడా చూడండి, అది మీకు మ్యారేజ్లో రిసెప్షన్లో వేపిస్తా చూడండి, బాగుంది చాలా బాగుంది అనమాట బంటి సూట్ అయితే. తర్వాత ఇక్కడైతే అన్నీ సర్దేసుకుంటున్నా. ఎప్పుడు స్టార్ట్ చేసాను తెలుసా అండి, సర్దడం అయితే మీరు నమ్ముతారు నమ్మరు కానీ 1:30కి అట్లా స్టార్ట్ చేస్తే 3:30 వరకు సర్దుతూనే ఉన్నా అంటే అర్థం చేసుకోండి. అందరి బట్టలు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా బట్టలు ప్లస్ అలాగే ఏమంటారు సెట్, ఇంకా అమ్మాయిలంటే సెట్ ఉండాల్సిందే కదా మెడల కోసం, ఇక సెట్ ఆ సెట్లు చూడండి. ఇక్కడ సెట్స్ బట్టలు అయితే సర్దేసుకున్నా అన్నీ పెట్టేసిన. తర్వాత ఇక్కడైతే సెట్స్ తీసుకుంటున్నాను అనమాట. ఎంత గోల్డ్ ఉన్నా కానీ గోల్డ్ కంటే ఎక్కువ నాకైతే సెట్ అంటే ఇష్టం. గోల్డ్ అంటే అంతగా నచ్చదండి నాకు, ఎందుకు గోల్డ్ ఆర్నమెంట్స్ పెట్టుకోవడము. గోల్డ్ అయితే నేను అంత యూజ్ చేయను, మ్యారేజెస్ ఫంక్షన్స్ అయితే మాత్రం ఎక్కువ సెట్స్ తీసుకుంటాను అనమాట. ఇంకా ఎలాగో నాకు ఇద్దరు అమ్మాయిలు కాబట్టి నేను కొంచెం ఎక్కువనే ఏమంటారు తీసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇక అందుకే వాళ్ళకి నాకు కావాల్సినవి నేనైతే ఇక్కడ సెట్ అయితే తీసేసుకుంటున్నా మ్యారేజ్కి రిసెప్షన్కి సంబంధించినవి. ఇక్కడ బంటి చూస్తున్నారా, నేను అన్నీ తీసి పెడతా ఉంటే వాడు అన్నీ తీసుకొని ఉరుకుతున్నాడు అనమాట. వాళ్ళ కుట్టి ఏమో అక్క ఏమో వాడు వెనకాల తీసుకోవడానికి గుంజడానికి ఉరుకుతుంది. ఇక్కడైతే నేను అన్నీ సెట్ అయితే ఏమేమి కావాలో ఏంటి అనేది అన్నీ సెట్ చేసి పెడుతున్నాను అనమాట. తను నేను చెప్పాను కదా మీకు అది సూట్ కేసులో పెట్టేస్తే తను వచ్చేటప్పుడు అన్నీ తీసుకొస్తాడని చెప్పేసి, అందుకే అన్నీ తీసేసి పెట్టేస్తున్నా. ఎందుకండి గోల్డ్ కానీ ఇవి ఎక్కువ అసలు పెట్టాలనిపించేది ఎందుకో గోల్డ్కి సంబంధించినవి. అవే ఇవైతే కొంచెం వెరైటీ వెరైటీ ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ఫంక్షన్కి యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా నా దగ్గర ఉంటాయి అనమాట. సెట్లు చాలానే ఉన్నాయి, అవన్నీ ఇంకా అందులో ఏది నచ్చితే బెస్ట్ సెట్ ఏదో అది నాకు నచ్చింది. ఆల్ టైమ్ ఫేవరెట్ ఒక సెట్ ఉంటుందండి నాకు, అది కంపల్సరీ అనమాట, అది అయితే తీసుకున్నా. ఏదైనా తర్వాత ఇక్కడ గాజులు అనమాట, అందరి గాజులు, ఇక పిల్లలవి రిసెప్షన్కి అలాగే మ్యారేజ్కి సంబంధించిన గాజులు అలాగే నా గాజులు అనమాట ఇక్కడైతే తీసుకెళ్తున్నా. తర్వాత మాకు ఊర్లో పెళ్ళప్పుడు ఇంటికే తీసుకొచ్చి గాజులు అందరికీ వేపిస్తారనమాట, మీకు ఒకలా వీలైతే ఆ వీడియో కూడా పెడతాను. తర్వాత పెళ్ళి అంటే చాలా సందడి, హడావిడి అందరు వస్తారు, చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది, చాలా బాగా జరుగుతుంది మా దాంట్లో పెళ్ళి అయితే. మా దాంట్లో పెళ్ళి కూడా మళ్ళీ డిఫరెంట్ ఉంటుందండి, చాలా డిఫరెంట్ ఉంటుంది మా దాంట్లో పెళ్ళి, మీకు ఒకలా వీలైతే ఆ వీడియోస్ కూడా పెడతాను. తర్వాత ఇక్కడైతే ఇక ఊరికి వెళ్తున్నామంటే తినిపించాల్సిందే కదా పిల్లల్ని, మళ్ళీ ఆకలితో తీసుకెళ్తే ఆకలి అంటారు కదా, అందుకే తినిపించేస్తున్నాను అనమాట ముగ్గురికి. ముగ్గురికైతే తినిపించేసి అలాగే నేను కూడా తిన్నా, తను కూడా తిన్నారనమాట. ఇక తినిపించేసిన తర్వాత బయలుదేరిన కొన్ని బోళ్ళు ఉండే అనమాట, ఆ బోళ్ళు కూడా తోమేద్దామని చెప్పేసి పిల్లలకి తినిపించేస్తున్నా. పెళ్ళి చాలా కొంచెం మా దాంట్లో డిఫరెంట్ ఉంటుందండి, అమ్మాయి పెళ్ళి అబ్బాయి పెళ్ళి మా దాంట్లో అయితే చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది మా దాంట్లో పెళ్ళి అయితే. మీకు వీళ్ళని బట్టి ఏమైనా వీడియోస్ పోస్ట్ చేయాలని అనుకుంటే నేను ఒకలా పెడతాను అనమాట, వీళ్ళని బట్టి నాకు పెడతాను అనమాట వీడియోస్ అయితే పెళ్ళికి సంబంధించినవి. బంటి ఫోన్ తీసుకుంటున్నాడండి, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, కొంచెం మధ్య మధ్యలో బంటి డిస్టర్బెన్స్ ఉంటుంది, ప్లీజ్ ఏమనుకోకండి. తర్వాత ఇక్కడైతే తినిపిస్తున్నా, చెప్పాను కదా మ్యారేజ్కి సంబంధించినవి మా దాంట్లో కొంచెం డిఫరెంట్గా ఏమైనా ఉంటే మీకు అవి వీడియోలో పెడతా అనమాట. మా మ్యారేజ్ చాలా బాగుంటుంది, ఫస్ట్ స్టార్టింగ్లో అమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఉన్నప్పుడు అంట మా మ్యారేజ్ 6 మంత్స్ అట్లా ఉండేదంట, చాలా అసలు మమ్మీ వాళ్ళు చెప్తా ఉంటే మ్యారేజ్ గురించి చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు అందరు హల్దీ ఫంక్షన్ చేసుకుంటున్నారు కదండి, పని మేమైతే హల్దీ ఫంక్షన్ని ఏమంటారు హల్దీ ఫంక్షన్ కాకుండా మేము 3 రోజుల ముందు నుంచి ఏమంటారు పసుపు స్నానాలు అనేటివి స్టార్ట్ చేస్తామన్నమాట. మా దాంట్లో పాటలు పాడుకుంటూ పసుపు స్నానాలు అనేటివి చేపిస్తారు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరూ హల్దీ ఫంక్షన్ అని చేస్తున్నారు కానీ
నా పిల్లప్పుడు కూడా నాకు కూడా 3 రోజుల ముందు నుంచే స్టార్ట్ చేసారు పసుపు స్నానం. అలాగే మా చెల్లి వాళ్ళకి కానీ అందరికి కానీ 3 రోజుల ముందు నుంచే స్టార్ట్ చేస్తారు. మా దాంట్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది పెళ్ళి అనమాట. ఇక్కడైతే బోల్ అయితే తోమేసుకుంటున్నా. తర్వాత బయలుదేరడానికి అయితే అన్ని చెప్పులు ఏమంటారు బంటికి అయితే చెప్పులు వేసేస్తున్నాను అనమాట. ఇక ఏం చెప్పాను కదండి, ఒక సూట్ కేస్ ఏమో అక్కడే ప్యాక్ చేసి అక్కడే పెట్టేసినాం అనమాట. ఒకటే బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్ అయితే తీసుకొని వచ్చేస్తున్నాం అనమాట. మాకు ఒకటే అండి, మాకు ఊరికి వెళ్ళడానికి ఉంటారు చాలా కష్టం అనమాట. బస్సెస్ ఉండవు మాకు, ఎప్పుడో ఒక బస్సు ఉంటుంది, తర్వాత టైం టు టైం బస్సు ఉంటుంది. మళ్ళీ ప్లేస్ వెళ్ళాలంటే కూడా కొంచెం చుట్టూ తిరిగిపోవాలన్నమాట. ఇక్కడ నుంచి బస్సుకి వెళ్ళి మళ్ళీ బస్ నుంచి ఆటోకి వెళ్ళి, ఆటో నుంచి మళ్ళీ బైక్కి వెళ్ళి, చాలా అసలు మాకు జర్నీ చేయడం అంటే చాలా కష్టము. మాది పక్క అంటే పక్క పల్లెటూరు అనమాట. చాలా బాగుంటుంది పల్లెటూరు అయినా సరే, మొత్తం కొండలు గుట్టలు పొలాలు అన్నీ మాకు చాలా దగ్గరగా ఉంటాయి. చాలా బాగుంటుంది ఊరు వాతావరణం అయితే, సినిమాలలో మీరు చూసుంటారు అంత బాగుంటుంది. కాకపోతే అక్కడ మొత్తం డెవలప్ అయితే ఏం లేదండి, మా నార్మల్గానే అనమాట. ఇక అవే రోడ్లు మామూలుగానే, సేమ్ శ్రీమంతుడి సినిమాలో ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట మా ఊరైతే. ఇక్కడైతే ఇక బైక్ పైననే అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతామన్నమాట. కొంచెం కారు తీసుకోవాలి కానీ టైం పడుతుంది. ఇప్పుడే కదా లోను, హౌస్ లోను అది ఇవి ఉన్నాయి కదా, పాపం తనకి కష్టమవుతుంది. ఇంకొక 2 ఇయర్స్ వరకు అయితే కార్ ప్లాన్ చేస్తున్నాం అనమాట. మాకు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ చాలా కష్టమైపోతుంది అనమాట. మాకు బస్సెస్ లేవు కాబట్టి ఇక అందుకే బైక్ పైన అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము. తర్వాత మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్తామన్నమాట. వాటర్ ఫిల్టర్ ఏమంటారు ఇటు సైడ్ చర్చి బ్యాక్ సైడ్ వాటర్ ఫిల్టర్ నుంచి మాకు రూట్ అనమాట. అత్తయ్య వాళ్ళది మాకు దగ్గరగా వెళ్ళాలి అంటే 2 అవర్స్ జర్నీ అట్లుంటుంది అనమాట. అంటే బైక్ పైన వెళ్తే 2 అవర్స్ జర్నీ అట్లుంటుంది, కార్లో వెళ్తే 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు మాకు. అందుకే ఇక మేము బైక్ పైన అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ ట్రైన్ వస్తుందంటే సిగ్నల్ దగ్గర ఆగిపోయినాం అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ ఆగిపోయినాం. ఇంకా బంటి చూస్తున్నారా ఎట్లా చూస్తున్నాడు ఇంట్రెస్ట్గా ట్రైన్ వస్తుంది అని చెప్తా ఉంటే. ఇక అందుకే వాళ్ళకి చాలా ఇష్టం ట్రైన్స్. బంటి ఎక్కువ వీడియోస్ కూడా ట్రైన్స్, ట్రాక్టర్స్, తర్వాత ఏరోప్లేన్స్ అలాంటి వీడియోస్ చూస్తాడు అనమాట. ఇక్కడైతే ఇదిగో ట్రైన్ రాగానే ఆపేసారు. చాలాసేపు ఆగినామండి, 4:30కి అట్లా బయలుదేరినాము. ఇక్కడ దాటుకొని వెళ్ళిపోయేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. 4:30కి అట్లా బయలుదేరినాం. అలాంటిది ఇక్కడే 5:15, 5:20 అయిపోయింది ట్రైన్ ట్రాక్ అది పడేసరికి, సిగ్నల్ని పడేసరికి. ఇక్కడే మాకు చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇక దీని తర్వాత ఇదైతే దాటుకొని 5:30 వరకు మళ్ళీ 4:30కి బయలుదేరినాము. ఇక్కడే 5:30 అట్లా అయిపోయింది. తర్వాత రోడ్డు చూస్తున్నారు, ఇటు సైడు మనకి రోడ్డు పడుతుందట. ఇంకా అందుకే రోడ్డు చూస్తున్నారు ఎంత దారుణంగా ఉందో. ఇటు సైడ్ అయితే రోడ్డు వేస్తున్నారంట చూడండి, మొత్తం కంకర కంకర ఘోరంగా ఉంది రోడ్డు. ఇది దారుణంగా ఉందనమాట. ఇటు నుంచి మాకు రోడ్డు చెప్తున్నానండి, మాకు సరిగా లేదు ఇటు సైడ్ రోడ్డు. దాని తర్వాత ఇక్కడ నుంచి మనకు హైవే ఎక్కుతామన్నమాట. ఇక బ్రిడ్జ్ నుంచి హైవే తీసుకొని హైవే పై నుంచి వెళ్ళిపోతాం అనమాట. రోడ్డు బాగుంటే మాత్రం నిజంగా అండి మంచిగా వెళ్ళిపోవచ్చు ఇటు సైడ్, కానీ మాకు ఊరు. తర్వాత ఇక్కడ నుంచి హైవే రోడ్ తీసి హైవే రూట్కి వెళ్ళిపోయేసి తర్వాత రైట్ తీసుకుంటాం అనమాట. ధర్మసాగర్ అనే ఊరు నుంచి అట్లా అని వెళ్తాం అనమాట మేమైతే. మాకు వెళ్ళడానికి కొంచెం కష్టమేనండి ఎప్పటికైనా సరే. ఇక దాని తర్వాత ఇది ఊర్లోకి ఎంటర్ అవ్వడానికి ఎంటర్ అయిపోతాం అనమాట. ఇక అది ఏమంటారు హైవే దాటిపోయిన తర్వాత ఇది ఊర్లోకి వెళ్ళడానికి ఈ రోడ్డు ఉంటుంది, చిన్న రోడ్ అనమాట. మామూలుగా వెళ్తాయి కొంచెం అటు ఇటే ఉంటుంది అనమాట. ఇక్కడ బైక్ పై తర్వాత బైక్ పైన చూస్తున్నారా బంటి ఎలా పడుకున్నాడో. ఫస్ట్ కుట్టి పడుకుందనమాట బైక్ పైన, కుట్టిలే అని అన్నా కానీ కుట్టి పడుకున్న తర్వాత కుట్టిని లేపినాం. దాని తర్వాత హనీ కుట్టి కూడా పడుకున్నారనమాట, హనీ బంటి కూడా పడుకున్నారు. బంటిని చూస్తున్నారా పడుకొని ఉన్నాడు. ఇక్కడ చూడండి ఇప్పుడు ఈవినింగ్ టైంలో కదా, అన్ని మేకలు గొర్రెలు అవన్నీ ఇంటికి వెళ్ళే టైంలో అనమాట. అప్పటికి 6 అయిపోయింది. అయితే ఏమైందంటే బ్యాగ్ పెట్టినాం కదా, బ్యాగ్ సైడ్కి పెట్టేసరికి ఏమైంది, సైలెంట్ సరికి కాలిపోయింది అనమాట. బ్యాగ్ది అది పట్టుకునేది ఉంటాయి కదా, అవి కాలిపోయినాయి. బస్తా పెట్టినాం ఆయన, బస్తా మీదకి వెళ్ళి అది వచ్చేసింది అనమాట, కాలిపోయింది. అట్ లాస్ట్ ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. ఇదే అనమాట అత్తయ్య వాళ్ళ ఇల్లు చూస్తున్నారు కదా. మేమైతే మాది నేను ఈ ఇంటి గురించి వీడియో అయితే పెడతానండి, ఎందుకు ఇంకా అత్తయ్య వస్తున్నారు చూస్తున్నారు కదా. అత్తయ్య వచ్చి ఊరికి వచ్చి ఎత్తుకున్నారు అనమాట బంటిని. మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసినాము హ్యాపీగా సేఫ్గానే. అయితే ఇల్లు మాకు ఇంకా గున్నపెంకలదే ఉండడానికి రీజన్ ఏంటో నేను మీకు ఒక వీడియో అత్తయ్య వాళ్ళ ఇల్లు మా ఇల్లని ఒక హోమ్ టూర్ అయితే చేస్తాను అనమాట, వీడియో అయితే పెడతాను. తర్వాత మామయ్య పిల్లలు వస్తున్నారు అనగానే చిప్స్, పిల్లలకి ఏవి ఇష్టం ఉంటాయండి చిప్సే కదా, ఏది తీసుకొచ్చినా వాళ్ళు మెచ్చారు ఎలాగో. అందుకే వాళ్ళ తాతయ్య వస్తున్నారు అనగానే చిప్స్ తీసుకొచ్చిన అనమాట. చూడండి వాళ్ళ నాన్నమ్మ తాతయ్య వెనుక వెనుకనే అగో మా ఎత్తుకున్నారు వాళ్ళ అత్త అనమాట, బంటి వాళ్ళ అత్త ఎత్తుకొని ఉంది. తర్వాత వాళ్ళ అత్తయ్య తీసుకెళ్ళి వాళ్ళ తాతకి ఇస్తే బంటిని ఎత్తుకుంటున్నారు అనమాట. ఇది అనమాట అత్తయ్య వాళ్ళ ఇల్లు. అక్కడ ఎట్లు అక్కడ నేను ఎంత ఉన్నా కానీ ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇల్లు ఇట్లుంటుంది అనమాట. ఎక్కడున్నా కానీ అంతే అండి, మనం హ్యాపీగా అడ్జస్ట్ అయిపోతూ వెళ్ళిపోవాలన్నమాట.
ఇక్కడ రాగానే కుట్టి ఉయ్యాలు ఊగుతా అని చెప్పేసి అగో ఉయ్యాలు ఊగుతుంది చూస్తున్నారుగా. ఇంటికి ఎప్పుడు వెళ్ళినా ఉయ్యాల మాత్రం కంపల్సరీ ఉంటుంది అనమాట. ఇదే ఫ్రెండ్స్ నా ట్రావెల్ బ్లాగ్ వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.